ఆత్మకూరు మండలంలోని అగ్రంపాడు సమ్మక్క సారలమ్మలను పరకాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ యనగల వెంకట్రామ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అగ్రంపాడు జాతరలో పనులు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోయినసారి కన్నా ఇంకా దారుణమైన వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ మూడు రోడ్లు కట్టలేదని సాంజీతానికి బాతింగ్ ఘాట్స్ కానీ పార్కింగ్ జాగా కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా ఈసారి జాతరలో చేకూర్చలేదు. అదేవిధంగా ఇంతకుముందు ఎట్లా అంటే రైతులతో మాట్లాడి రైతులు కొంత కంపెన్సేషన్ ఇచ్చి వారి జాగా కూడా మాట్లాడుకొని వచ్చిన భక్తులకు అక్కడ వండుకోడానికి వసతులు ఉండేది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేకుండా ఈ టీఆర్ఎస్ పోతా వచ్చినప్పుడు నేను కూడా జాతరను బాగా నెగ్లెక్ట్ చేస్తాను. వారి వారి సభల్లో బిజీగా ఉండి జాతరను పట్టించుకుంటలేరు. ఇవి కూడా చూడవచ్చు ఎందుకంటే లైటింగ్ సరిగ్గా లేదు. బస్సులు బస్ స్టాండ్కి స్టేషన్లు అక్కడ కూడా సరిగ్గా మట్టికి నింపలేదు. అది నిలబడుతుంది. అదే కాకుండా మేము ఇప్పటికే రైతులతో మాట్లాడి వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వ ఎమ్మెల్యే గారు అనే ప్రైవేట్ సంస్థగా దీన్ని నడుపుకుంటున్నారు. అవన్నీ పబ్లిక్ ఉండవుగా రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జాతీయ దీనికి ప్రాముఖ్యత ఇచ్చి పర్మనెంట్ వసతి గృహాలన్నీ కూడా కట్టించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వచ్చినాక. ఈ ఒక్కసారికి సమయం కూడా లేదు కాబట్టి వచ్చే సంవత్సరం ఇట్లా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కనుక తప్పకుండా మేము కూడా దీన్ని లాస్ట్ టైం ఎట్లయితే మేము కమ్యూనిటీలో కట్టించాము అదేవిధంగా ఇక్కడ వసతి గృహాలు కట్టించి భక్తులకు అన్ని సౌకర్యాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందిస్తాం.